గ్రంథము మొదటి అధ్యాయం రూతు గ్రంథము మొదటి అధ్యాయము 20వ వచనం అందరం కలిసి మనం చదువుకుంటాం. రూతు గ్రంథం మొదటి అధ్యాయము 20వ వచనము అందరం కలిసి చదవండి. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖమును కలగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. మనం ఆరాధనలో రెండో భాగాన్ని ధ్యానం చేశాం. నన్ను నయోమి అనక మారానుడి అనే భాగాన్ని ఆరాధనలో ధ్యానించాము. అది నిజం మీద అది యథార్థమని ఒప్పుకుంది. కనుక ఒకప్పుడు నేను మధురమే కానీ ఇప్పుడు నా జీవితం మధురముగా లేదు అనే విషయము మనం ఆరాధనలు చూసాం. ఇప్పుడు బలవర్తమానములో అని చెప్పే మరి ఒక మాట ఏంటంటే ఏమంటున్నాను, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖమును కలుగజేసెను అని అంటుంది. కాబట్టి దేవుడి మీద నింద వేస్తా ఉంది. కనుక దేవుడి మీద నింద, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖమును కలుగజేశాను. దేవుడు మన దేవుడు దుఃఖాన్ని కలుగు చేసేవాడా అని ఆలోచించినప్పుడు ఆయన ఎవరికి దుఃఖాన్ని కలిగించాడు? కానీ కొన్నిసార్లు మనమే మనం చేసే పనులు, మనం చేసే క్రియలు, మనం చేసే కార్యాలే మన జీవితాన్ని మారగా మారుస్తాయని చెప్పడానికి ఈ యొక్క నయమి జీవితంలోంచి ఒక ఏడు ప్రాముఖ్యమైన సంగతులు ఈ బలవత్వాలు మనము ధ్యానం చేస్తాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. మరి ఉదయకాలము ఆరాధ వర్తమానములో నయమి జీవితం నిజంగా మారాలాగా అయిపోయింది. భర్తను కోల్పోయి, పిల్లలను కోల్పోయి, తన ప్రజలు దూరమైపోయి తండ్రి ఒంటరిగా మోయాబులో మారాగా మిగిలిపోయింది. ప్రభు నిజంగా అలాంటిది తిరిగి వచ్చుడు ద్వారా ఇప్పుడు తను గుర్తించింది, ఇప్పుడు నేను మధురముగా లేను, అన్ని పోగొట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు నా జీవితం ఖాళీ అయిపోయిందని. నిజంగా మా బ్రతుకులు కూడా ఒకప్పుడు నేను నెరకపోరము తండ్రి, మేము కూడా మా జీవితాలు కూడా మారాలి, చేదు వంటివి, విషం కలిగినవి, జబ్బు వంటివి, చెడుతనమే, దుష్టత్వం కలిగినటువంటి మా బ్రతుకులను కలువ సిలువు ద్వారా మీరు సిలువులో ఆ త్రాగినటువంటి ఆ చిరక ద్వారా ప్రభా మీకు అందించిన చేదు ఆహారాన్ని బట్టి మీకు స్తోత్రాలు. తద్వారా మా చేతిని మీరు త్రాగి మా బ్రతుకులను తండ్రి, మా చేదు బ్రతుకులను తీపిగాను, మా మారాను మధురముగాను, మీరు మా యొక్క మరణాన్ని జీవముగాను మీరు చేసినందుకై మీ స్తోత్రాలు. మీ కలవశంలో మరణించడం ద్వారా మీ యొక్క మరణం మాకు జీవమైంది. మా శాపం శివులు మీరు సహించడం ద్వారా మాకు ఆశీర్వాదం అనుగ్రహించారు. కాబట్టి నిజంగా ఇస్రాయేల్ యాత్ర జీవితంలో ప్రతి సందర్భంలో కూడా తండ్రి మరి ఆ చేదు అనుభవంలో కానీ, విషయంలో కానీ, జబ్బులో కానీ, మరణంలో కానీ, అన్ని సందర్భాల్లో మీరే వారితో ఉంటూ ఆ పసుక బలిలాగా, ఆ పిండిలాగా, ఆ కొమ్మలాగా తండ్రి, ఆ మంచి ప్రభా ఉప్పు వలె తండ్రి మీరే ప్రతి సందర్భంలో కూడా వారితో ఉంటూ నడిపిస్తూ వచ్చావు. వారి బ్రతుకులను మారాలంటే ప్రతి సందర్భంలో కూడా మధురంగా చేసిన దేవుడు. అలాగూ అలాంటి అనుభవంలో, అలాంటి స్థితిలో నన్ను కూడా మీరు పెట్టినందుకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. చదివినటువంటి వాక్యం మీరు దీవించండి. సర్వశక్తుడు నాకు చాలా దుఃఖమును కలుగజేశాడు అంటుంది. ఎన్నోసార్లు మేము కూడా మేము చేసిన నిర్ణయాలకు తప్పులకు నిన్ను నిందించే వారిగా ఉంటాం. కాబట్టి ప్రభు ఎందుకు మా బ్రతుకులు చేదుగా అయిపోతున్నాయి అనే సంగతులు కూడా కొన్ని సందర్భాలు మరి ఏ సంగతులు మేము ధ్యానం చేయనుంటుండగా మీరే సహాయపడమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఇలా మనం చదువుకున్నటువంటి వాక్యము రూతు గ్రంథం మొదటి అధ్యాయము మరి 20వ వచనములో ఆమె చెప్పేటువంటి సాక్ష్యాన్ని మనం చూస్తాం. ఏమని చెప్తుందంటే, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖమును కలుగజేశాడు. వాస్తవానికి అసలు మన దేవుడు ఎవరికి కూడా దుఃఖాన్ని ఎప్పుడూ కలుగజేయడు. విలాపవాక్యములు 3వ అధ్యాయం. దేవుడు హృదయపూర్వకంగా ఎవరిని బాధ పెట్టాలి అని ఎప్పుడు అనుకోడు. మనుషులంగా మనం కొన్నిసార్లు మనుషులను బాధ పెడతాము, దుఃఖపడతాం, కానీ దుఃఖపెడతాం కానీ దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను, దేవుని ప్రజలను, ఆ ప్రజలు ఎప్పుడు దేవుడు దుఃఖ పెట్టడు. విలాపవాక్యములు 3వ అధ్యాయం 31 నుంచి 33 వచనాలు. విలాపవాక్యములు 3వ అధ్యాయము 31 నుంచి 33, పేజ్ నంబర్ 683, పాత నిబంధన పేజ్ నంబర్ 683, 3వ అధ్యాయము విలాపవాక్యం 31 నుంచి. ప్రభు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారం లేనను బాధ లేనను కలుగచేయడు. దేవుడు ఎప్పుడు కూడా హృదయపూర్వకముగా
నరులకు మనుషులకు బాధ పెట్టాలి దుఃఖం పెట్టాలని ఎప్పుడు అనుకోడు. ఒకవేళ బాధ పెట్టిన 32వ వచనం బాధ పెట్టిన తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు. ఎందుకు బాధ పెడతాడు? ఇప్పుడు ఒకరు బాధ పెడితే చూడండి, మనం కూడా మన పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులకు మనం ఏం చేస్తాం? మన పిల్లలను శిక్షిస్తాం, దండిస్తాం, కొన్ని దెబ్బలు కొడతాం. ఎందుకంటే అది వాళ్ళ క్షేమం కోసమే. ఆ తప్పేం చేసావు, అబద్ధం ఎందుకు ఆడావు, ఆ దొంగతనం ఎందుకు చేసావు అని చెప్పేసి కొన్నిసార్లు తల్లిదండ్రులుగా పిల్లలు మనమే శిక్షిస్తాం, కొన్నిసార్లు బాధ పెడతాం. ఎందుకంటే వాళ్ళ శరీరం దారిలో రావాలని అలా బాధ పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాను చెప్పండి. కనుక మళ్ళీ వెంటనే సాయంకాలానికి వాడు అలిగి అన్నం తినకపోతే ఆ పాప అలా తినదనుకోండి, మళ్ళీ తల్లి తింటుందా? మళ్ళీ బతిలాడి నా బుడ్డే నా సత్యే నా లడ్డే కనుక రామ్మ తిన మళ్ళీ ఏం చేస్తా సాయంత్రానికి మళ్ళీ బతిలాడుతుంది. దేవుడు కూడా కొన్నిసార్లు మన తల్లిదండ్రులు ఎట్లా వాళ్ళు శిక్షించాలని దారిలో తీసుకోవాలని కోరతామో, దేవుడు ఒకవేళ బాధ పెట్టిన మళ్ళీ వెంటనే తన కృపా సమృద్ధిని బట్టి ఏం చేస్తాడంటే ఆయన జాలి పడతాడు. అందుకే ఆయన దయ ఆయుష్కాలము, ఆయన కోపము నిమిషం మాత్రం. చూసినా ఒక్క నిమిషంలో కోపడతాడు. కీర్తన 30 కీర్తన, కీర్తన 30 మనం గమనించామంటే 30వ కీర్తన మనం గమనించామంటే 5వ వచనం, కీర్తన 30వ కీర్తన 5వ వచనం, ఆయన కోపము నిమిష మాత్రముందును, ఆయన దయ ఆయుష్కాలం అంతే నిలిచిన. సాయంకాలం ఏడిపోచ్చి రాత్రి నేను ఉదయమే సంతోషము. కాబట్టి దేవుని కోపం ఒక్క నిమిషమే, ఒక్క నిమిషం కోపడినందుకంట ఆయుష్కాలం అంతా దయచూపిస్తాడంట. యశాగ్రంథం 54 అధ్యాయం, ఒక్క నిమిషం విడిచిపెడితే గొప్ప వాత్సల్యముతో సమకూరుస్తాడంట. యశాగ్రంథము 54వ అధ్యాయం, యశాగ్రంథము 54వ అధ్యాయము చూడండి 7వ వచనం, యశాగ్రంథం 54వ అధ్యాయము 7వ వచనం, నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించితిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను, కింద నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని ఇమోచన యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి దేవుడు అంట ఒక్క నిమిషము విసర్జిస్తే గొప్ప వాత్సల్యం సమకూరుస్తాడంట. మహోద్రేకము కలిగి నిమిష మాత్రం విముఖుడు అయితే అంత ఉద్రేకము కలిగినటువంటి దేవుడు నిత్యమైన కృపిస్తాడంట. కాబట్టి ఇలాంటి దేవుని పట్టుకుని దేవుడు నాకు దుఃఖాన్ని కలిగజేశాడని చెప్పవచ్చా? కనుక ఎన్నడూ కూడా మనం దేవుని మీద నింద వేయకూడదు. దేవుడు నాకేం చేశాడు, దేవుడు మాకేం చేశాడు, కనుక మాకు దుఃఖాన్ని మిగిల్చాడు కదా, బాధని మిగిల్చాడు కదా. ఎన్నోసార్లు నయోమిలాగా మనం కూడా నింద వేసేవాళ్ళలాగా ఉంటాం. కాబట్టి ఇప్పుడు నయోమి అంటుంది, సర్వశక్తులు నాకు దుఃఖమును కలిగించేది నీ వాక్యాలను బట్టి. దేవుడు ఎవరికి దుఃఖాన్ని కలుగుచేయడు, విచారాన్ని కలుగుచేయడు. మనం దారి తప్పినప్పుడు, తప్పైనప్పుడు, పాపం ఉన్నప్పుడు, తప్పు చేసినప్పుడు మన పిల్లలు ఎట్లా మనము శిక్షిస్తామో, దారిలో తీసుకొస్తామో, అలా ఒక నిమిషం శిక్షించి దారిలో తీసుకొస్తాడు తప్ప అది కూడా మళ్ళా ఒక్క నిమిషము కోపడినందుకు దయ ఆయుష్కాలం అని తెస్తాడు. ఒక్క నిమిషం విడిచిపెట్టినందుకు గొప్ప వాత్సల్యం అంట, మహోద్రేకం అయితే ఇక నిత్యమైనటువంటి కృపిస్తా అంట. అలాంటి దేవుని పట్టుకుని ఇప్పుడు నయమంటాను, దేవుడు నాకు దుఃఖాన్ని కలుగజేశాడు. కానీ మరియం అని చెప్పింది, మరియ లోకాసువార్త 1వ అధ్యాయం, ఆమె కూడా దేవుని గురించి ఒక చక్కని సాక్ష్యం ఇచ్చింది. ఆమె సాక్ష్యం ఎట్లా ఉందంటే చూడండి, లోకాసువార్త 1వ అధ్యాయం, ఆమె కూడా ఈ సర్వశక్తుని గురించి పలికినటువంటి ఒక మాట, లోకాసువార్త 1వ అధ్యాయము 49వ వచనం, లోకాసువార్త 1వ అధ్యాయము 49వ వచనం అందరం కలిసి చదవండి. సర్వశక్తి మంతుడు నాకు గొప్పకార్యములు చేసెను, కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరు. కాబట్టి మరి అంటుంది, మరి ఇచ్చే సాక్ష్యం ఏంటంటే సర్వశక్తుడు నాకేం చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు. మరి ఏమో దేవుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు, అందరు నన్ను ధన్యురాలు అంటారు. ఈరోజు మరి ఏమో తరములు వారు లేరు. కారణం ఏంటంటే యేసు నాకు జన్మలు ఇచ్చింది కాబట్టి ధన్యురాలు అయిపోయింది. కనుక ఆమె అంటుంది, యేసు వారు నాకు గొప్ప కార్యములు చేశాడని ఒక స్త్రీ చెప్తా ఉంటే మరియా, మరొక స్త్రీ నయోమి అంటుంది, సర్వశక్తుడు నాకు దుఃఖమును కలుగు చేసేవాడు. ఈ మధ్యన ప్రశ్న ఏంటంటే, మన దేవుడు దుఃఖాన్ని కలుగజేసేవాడా లేదా మన దేవుడు గొప్ప కార్యములు చేసేవాడా? కాబట్టి అని ఆలోచించినప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, మన దేవుడు ఎప్పుడు గొప్ప కార్యం చేసేవాడే కానీ దుఃఖాన్ని ఎన్నడూ ఆయన కలుగు చేయడని మనం చదువుకున్నాం. మరి నయోమి ఎందుకు నింద వేస్తా ఉంది?
నయమి జీవితం ఎందుకు మధురముగా ఉన్నటువంటి జీవితం మారా ఎందుకు మార్చబడిందంటే ఏడు సంగతులు మనం చూద్దాం. మొట్టమొదటిది ఋతు గ్రంథం. ఋతు గ్రంథము ఆమె చేసిన పొరపాట్లు తప్పిదములు చేసి దేవుని మీద నిందలు వేస్తుంది. మొదటి ఋతు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం. ఋతు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. న్యాయాధిపతి ఏలిన దినములందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేములో ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ ళ్ళెను. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వారు? రెండవ వచనం, వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. కనుక వారు యూదా దేశమును ఎఫ్రాతాకు సంబంధించిన బెత్లెహేము ప్రాంతం చెందినటువంటి వారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యూదా బెత్లెహేము ఏమొచ్చిందంట, కరువు వచ్చింది. కాబట్టి ఇప్పుడు యూదా బెత్లెహేములో కరువు వచ్చింది కాబట్టి ఈ కరువుని మేము బ్రతకాలి, ఈ కరువుని మేము జీవించాలని చెప్పేసి ఇప్పుడు ఎలీమెలెకు ప్రయాణమై వెళ్తా ఉంటే భార్య నయమి కూడా బయలుదేరింది, ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు, చిన్న కుటుంబము, వాళ్ళు బయలుదేరిపోతా ఉన్నారు. ఇప్పుడు ఆలోచించండి, కరువు వచ్చిందని చెప్పేసి వారు వెళుతున్న ప్రదేశం ఎలాంటిది? వెళ్ళేది మంచిది కాదు. కనుక ఆ పోయే ప్రదేశం ఎలాంటిదంటే మోయాబు అంట. చెప్పండి, ఏ దేశం అంటది? మోయాబు. మోయాబు ఎందుకు మంచి దేశం కాదంటే, అసలు మోయాబు దేశం ఎట్లా ఏర్పడింది? ఆది కాండము 19వ అధ్యాయం. ఆది కాండం చూడండి, ఈ మోయాబు గురించి దేవుడు చెప్పే మాటలు ఏమని చెప్పాడంటే, ఆ దేశం ఎట్లా ఏర్పడింది, దాని పురుషుడు, దాని మూల పురుషుడు ఏమంటే, ఆది కాండం 19వ అధ్యాయము 37వ వచనం. ఆది కాండం 19వ అధ్యాయము 37వ వచనం. ఆది కాండం 19:37 చదవండి. వారిని పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టిన. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడు ఉన్నాడు. ఈ సందర్భం ఏంటంటే లోతు యొక్క ఇద్దరు కుమారులు కూడా, ఇద్దరు కుమార్తెలు కూడా ఏం చేశారంటే, తల్లి ఉపశమనం అయిపోయింది, మనతో ఉండటానికి ఏ పురుషుడు లేడు కాబట్టి మన సంతానం కావాలి కాబట్టి ప్రభు మనం ఏం చేద్దామంటే మన తండ్రికి ద్రాక్షరసం తాగించి మొత్తం చేసి మన తండ్రితోనే మనం గర్భవతులు అవుతామని చెప్పేసి ఇద్దరు కూడా కుమార్తెలు తమ తండ్రి ద్వారా గర్భవతులు అయ్యారు. వారిలో పెద్దది ఎవరంట, పెద్దది కుమారుడు కని ఏమని పేరు పెట్టిందంట, ఒకళ్ళు పెద్దది కనుక కుమారుడు కని వానికి మోయాబను పేరు పెట్టారు. కానీ లోతు యొక్క పెద్ద కుమార్తె యొక్క ప్రథమ సంతానం ఎవరు చెప్పండి? వాని ద్వారా వచ్చిన వాళ్ళు అంతా మోయాబీలు. ఆ దేశం అట్లా ఏర్పడింది. కానీ ఇప్పుడు చూడండి, ఒక తండ్రి కూతుర్ల యొక్క అక్రమ సంబంధం, చెప్పండి, తండ్రి కూతుర్ల యొక్క అక్రమ సంబంధంతో ఏర్పడిన దేశం ఏ దేశం? అది మోయాబు దేశం. అందుకే దేవుడు అన్నాడు, ఇలాంటి చర్య హేయమైనది, ఇలాంటి చర్య నీచమైనది. కనుక ఒక తండ్రి కూతుర్ని కోవటం ఏంటి, ఒక కూతురు ఆ తండ్రిని కోవటం ఏంటి, ఇలాంటి నీచమైన కార్యం చేశారు కాబట్టి మీరెవరు కూడా మోయాబీలు మీలో చేర్చుకోవద్దు, మీరు కూడా మోయాబీలు చేరవద్దు అని చెప్పారు. ద్వితీయ దేశ కాలంలో, ద్వితీయ దేశ కాలంలో 23వ అధ్యాయం. ఇలాంటి పని వాళ్ళు మోయాబీలు చేసినందుకు అలా పుట్టినవాడు కాబట్టి మీరు ఏం చేయండి, ఆ మోయాబీలు వాళ్ళతో మీరు చేరవద్దు. ద్వితీయ దేశ కాండం 23వ అధ్యాయం. ద్వితీయ దేశ కాండం 23వ అధ్యాయము 4వచనం అందరం కలిసి. ద్వితీయ దేశ కాండము 23వ అధ్యాయము చూడండి, 23వ అధ్యాయం 3వ వచనము అందరం కలిసి చదవండి. క్షమించండి, ద్వితీయ దేశ కాండము 23వ అధ్యాయము 3వచనం. 3, అమ్మోనీయులే గాని మోయాబీయులే గాని యెహోవా సమాజములో చేరకూడదు, వాళ్ళు 10వ తరం వారైనను ఎన్నడు యెహోవా సమాజములో. కాబట్టి మోయాబీలంట ఎవరి సమాజంలో చేరకూడదు? మోయాబీలు యెహోవా సమాజములో, దేవుని ప్రజల్లో చేరకూడదు. చూసారా? కాబట్టి ఎందుకు చేరకూడదు, ఎందుకు చేరకూడదు? ఆది కాండం 19:37, వాళ్ళు ఎట్లా పుట్టిన వాళ్ళు? అక్రమ సంతానం, తండ్రి కుమార్తె ద్వారా పుట్టారు కాబట్టి ఆ యొక్క మోయాబీలతో ఎవరు మీరు చేరవద్దు. ఇస్రాయేల్ ప్రజలు అసలు చేరకూడదు. కనుక ఇస్రాయేల్ ప్రజలు ప్రత్యేకమైన జనం, కాబట్టి మీరు అలాంటి మోయాబీలతో చేరకూడదని వాళ్ళకి ధర్మశాస్త్రంలో దేవుడు రాసి పెడితే వాళ్ళు ఏ దేశం పోతున్నారు చెప్పండి? అలాంటి మోయాబు దేశానికి. కానీ కరువు వచ్చిందని చెప్పేసి అలాంటి దేశానికి వెళ్ళవచ్చా? మొదటి సంగతి. ఇంకో విషయం ఆలోచించినప్పుడు దీంట్లోనే, ఇప్పుడు యూదా బెత్లెహేములో ఏముంది? మందిరం ఉంది, దేవాలయం ఉంది, యాజకుడు ఉన్నాడు, సేవ ఉంది, ప్రవక్తలు ఉన్నారు. ఇలాంటి యూదా దేశాన్ని వదిలిపెట్టి కరువు వచ్చిందని మందిరం విడిచిపెట్టి
కరువచనని యాజకులు విడిచిపెట్టి కరువచనని ప్రవక్తలు విడిచిపెట్టి దేవుని సన్నిధి విడిచిపెట్టి మోయాబు దేశం అన్యుల దేశం పాపముతో పుట్టిన అక్రమ సంతానం అక్కడ దేవుడు లేడు ప్రవక్త లేడు యాజకులు లేరు దేవుని సంఘం లేదు కనుక అలాంటి ప్రదేశానికి వెళ్ళవచ్చునా కాబట్టి మొదటి తప్పు ఏంటంటే జీవము గల దేవుని చేసిందనే మరిచిపోయింది విడిచిపెట్టింది విడిచిపెట్టి దేవుడు లేని స్థలానికి వెళ్తా ఉంది ఇది ఎంత విచారం ఎన్నోసార్లు మనం కూడా మన జీవితమే ముఖ్యం అనుకుంటాం మన డబ్బే ముఖ్యం అనుకుంటాం మన వ్యాపారం మనం ముఖ్యం అనుకుంటాం మన ఉద్యోగమే ముఖ్యం అనుకుంటాం కానీ దేవుడు లేని స్థలానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా వ్యవసాయం చేసినా ఏ పని చేసినా అలా దేవుని ప్రజలు లేకపోతే అది పాప సవరణ ప్రదేశం అయితే నువ్వు అక్కడ వర్ధలు లేవు కదా నష్టపోతావు కాబట్టి అందుకే మనం వెళ్ళే ప్రదేశం ఏ ప్రదేశం అది ఎక్కడికి వెళుతున్నాం ఆలోచన చేయాలి కదా వీళ్ళు యోగా వారు అయ్యండి ఇస్రాయేల్ ప్రజలు అయ్యండి కానీ దేవుని మందిరాన్ని దేవుని సంఘాన్ని దేవుని యొక్క ప్రవక్తలు విడిచిపెట్టి దేవుని సహవాసమైన స్థానానికి వెళుతున్నారంటే ఎంత భయంకరమైన పొరపాటు చేస్తుంది నయమే ఒకవేళ భర్త ఎలా ఉన్నాడు భర్త ఎలా ఉన్న ప్రయాణం కట్టుంటాడు భార్యకి ఏం చెప్పాలి అయ్యా వద్దు ఇక్కడ మనకు ఎవరున్నారు మందిరం ఉంది ప్రవక్తలు యాజకులు ఉన్నారు కాబట్టి మనకి నిలిచిపోదాం అని చెప్పేసి భర్త యొక్క తీర్మానముని వ్యతిరేకించాలి కదా ఆలో చెప్పాలి కదా కనుక ఒకరి భార్యనే సరైన తీర్మానం లేకపోతే భార్యను చెప్పాలి కదా ఇది సరైన మార్గం కాదని ఎందుకంటే సామెతలు 14 అవుతుంది జ్ఞానవంతుడు తన ఇంటిని కట్టుకోవాలి కదా కనుక సలహాలు ఇవ్వాలి కదా కొన్నిసార్లు కుటుంబాలు భార్యలు సలహాలు ఇస్తూ ఉంటారు కొన్ని సలహాలు మంచిగా ఉన్నప్పుడు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే కనుక అలాగే ఒక మంచి భార్యగా అది మనం వెళ్ళకూడని ప్రదేశము ఉండే ప్రదేశం కాదు ధర్మశాస్త్రం వాళ్ళే చేరొద్దన్నాడు కరువైన కష్టమైన ఇక్కడే ఉందాం దేని ప్రజల మధ్య ఉందామని ఉండవలసినటువంటి నయోమి చేసిన మొదటి తప్పు ఏంటంటే కరువుకు భయపడి దేవుని మందిరాన్ని విడిచిపెట్టి చెప్పండి ఎరిగిపోతుందని మోయాబు దేశం దేవుళ్ళని దేశం అన్యుల దేశం అపేతమైన దేశం అలాంటి దేశానికి వెళ్ళి బ్రతకాలి అనుకుంది జీవనం చేయాలనుకుంది కనుక అక్కడ బతుకుతాం అక్కడ ఆహారం ఉందనుకుంది అంతేగాని కష్టమైన నష్టమైన ఈ దేశంలో దేవుడి ప్రజల మధ్య దేవుడితో ఉందామని అనుకోలేదు కానీ మోషే తీర్మానం ఏంటి ఆ హెబ్రీ పత్రిక 11:24లో మోషే పెద్దవాడినప్పుడు ఐగుప్తు ప్రజలతో ఆ ఉండేదానికంటే కూడా ఐగుప్తు రాజభోగంతో ఉండేదానికంటే కూడా దేవుని ప్రజలతో సమానుభవించుట మేలు అనుకున్నాడు కనుక నింద అనుకున్నాడు కనుక ఆ డబ్బు కంటే ఆ ధనము కంటే క్రీస్తు చేసే నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు కనుక అలాగే మోషే అలాగే విడిచిపెడితే అలా అనుకోకుండా ఇప్పుడేమే జీవనం కోసం బ్రతకాలని ప్రయాణం కట్టింది ఇది మొదటి తప్పు ఆమె చేసిన ఆమె తప్పు చేసి అంటుంది ఇప్పుడు దేవుడు నాకు దుఃఖమును కలగజే మొదటి సత్యం ఏంటని మనం నేర్చుకోవాలి మనం కూడా దేవుని మందిరాన్ని దేవుని సంఘాన్ని దేవుని సన్నిధిని దేవుని సేవకులను మనం విడిచి దేవుడు లేని స్థలమును మనం నివసించడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడకూడదు కనుక దేవుడు లేని స్థలములో మనం ఉండకూడదు కనుక మనకు సమీపంలో ఉండాలి దేవుని సన్నిధి ఉండాలి దేవుని సహవాసం ఉండాలి దేవుని ప్రజలు ఉండాలి దేవుడే మన మధ్య ఉన్నప్పుడు నిజంగా మనం ఎప్పుడు కూడా మన జీవితం మధురముగానే ఉంటాం చూసాం కదా ఆరాధనలో దేవుడు వాళ్ళ మధ్య ఉంటే కొమ్మ ఉంటే ఏమైపోయింది అంతా కూడా మధురమైంది పిండి ఉంటే ఏమైపోయింది ఆ పిండి వేసిన వారి ఆ యొక్క ఆహారం అంతా కూడా చేతంతా మారిపోయింది ఉప్పు ఉంటే ఏమైపోయింది నీళ్ళన్నీ కూడా మంచి నీళ్ళు అయిపోయింది కాబట్టి ప్రభు మన మధ్య ఉంటే దేవుని ప్రజల మధ్య ఉంటే మనం ఎప్పుడు కూడా మధురంగా ఉంటాం ఎప్పుడైనా దేవుని విడిచిపెట్టి దూరం వెళ్ళిపోతావో మన జీవితాలు మారాలాగా చేదైపోతాయి అలాగ అయిపోయిన తర్వాత దేవుడు నాకు ఏం చేశాడంటే ఎట్లా కుదురుతుంది కాబట్టి మొదటి తప్పు రెండో చూడండి రెండోది ఆమె చేసిన రెండో తప్పు ఏంటంటే అలాంటి దేశానికి వెళ్ళాలని నిర్ణయం చేసుకుంటున్నారు తీర్మానం చేసుకున్నారు మొదటిది రెండోది చూడండి రెండో సంగతి మొదటి వచ్చిన న్యాయాధిపతి లేని దినములైన దేశంలో కరువు కలుగుగా యోదా బెత్లెహేము ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారుని వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళాము కాబట్టి ఇప్పుడు తర్వాత రెండో వచ్చిన చివరిలో కూడా వారు మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ కాపురముండిరి రెండో సంగతి ఏంటంటే మొదటిది దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళుతున్నారు దేవుని సంఘాన్ని విడిచిపెట్టి వెళుతున్నారు దేవుని సమాజాన్ని ప్రవక్తలు విడిచిపెట్టి వెళుతున్నారు మొదటి అయితే రెండవదిగా ఇది దేవుని విడిచిన మొదటి తప్ప అయితే రెండవదిగా వెళ్ళకూడని స్థలానికి వెళుతున్నారు చెప్పండి ఎలాంటంటే వెళ్ళకూడని స్థలానికి అపవిత్రమైన స్థలం దేవుడు లేని స్థలం కనుక వెళ్ళకూడని స్థలానికి వెళుతున్నాడు అందుకే మొదటి కీర్తనలో మనకు తెలుసు మొదటి కీర్తన దుష్ట ఆలోచన చెప్పున
నడవక పాపుల మార్గమున నిన్ను అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు వాడు వర్ధిల్లుతాడు. కానీ ఇప్పుడు దుష్ట ఆలోచనలో ఉండి అపహాసకుల మార్గములో ఉండి పాపుల మార్గములో ఉండి అపహాసం చేసే వాడి మధ్యకెళ్ళి ధర్మశాస్త్రము దేవుని యొక్క వాక్యం లేని వారి మధ్యకెళ్ళి ఎలా దీవించబడతాం, ఎలా ఫలిస్తాం? కాబట్టి వెళ్ళకూడని స్థలానికి ఆమె వెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. కాబట్టి ఆలోచించాలి, మనం వెళ్ళే స్థలం ఎక్కడ, ఎలాంటి స్థలానికి మనం తొక్కుతున్నాం? అన్యుల ప్రదేశమా, అన్యుల దేశం అది? కానీ అన్యుల దేశంలో దేవుని కీర్తన ఎట్లా పాడగలం? కనుక అన్యుల కీర్తనలో దేవుని పాటలు మనం ఎలా పాడగలం? అందుకే దావి అన్ని కీర్తన అసలు కీర్తన 130 ఏదనుకుంటారు, 137వ కీర్తన 137వ కీర్తన 137వ కీర్తన 137వ కీర్తన 4వ వచనం 137వ కీర్తన 4వ వచనం ఆ 3వ వచనం బాగుంటుంది. 3వ వచనం కూడా అచ్చట మనల్ని చెరగొన్న వారు ఒక కీర్తన పాడండి, మనల్ని బాధించిన వారు సియోను కీర్తనలు ఒకదాన్ని మాకు వినిపించని అవి అని మన వలన ఉల్లాసము కోరేది. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుము? కనుక యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన తన నేర్పును మరచును గాక. నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్న ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేము నేర్చు ఎంతని ఎడల నా నాలుగు నా అంగిటికి అంటుకున్న. యెరూషలేము దేవుని సంఘము, దేవుని మందిరాన్ని ముఖ్యంగా ఎంచకుండా అన్యుల దేశానికి వెళ్ళి అన్యుల దేశంలో ఎట్లా కీర్తనలు పాడతాం? కాబట్టి రెండో తలంపు ఏంటంటే వారు వెళ్ళకూడని స్థలాలకు వారు కుటుంబంతో వెళుతున్నారు. కనుక మొదటిది దేవుని విడిచిపెట్టారు, దేవుని సన్నిధి విడిచిపెట్టారు, దేవుని సంఘాన్ని విడిచిపెట్టారు, సహవాసం విడిచిపెట్టారు, ధర్మశాస్త్రం మందని విడిచిపెట్టారు. రెండవది వెళ్ళకూడని స్థలానికి వారు వెళ్ళారు. కాబట్టి ఉండే ప్రదేశం మంచిది కాదు కనుక. కాబట్టి ఇక్కడ ఇక్కడ ఉండుట మంచిదా అని ఆలోచించినప్పుడు ఇది మంచిది కాదు అన్నప్పుడు మనం వెంటనే అక్కడి నుంచి ఏమైపోవాలి, రిటర్న్ అయిపోవాలి, వెళ్ళిపోవాలి. కనుక చూడండి, కొన్నిసార్లు ఇక్కడ ఉండకూడదని త్వరగా వెళ్ళిపోయి మంచి ప్రదేశం కాదు అంటారు. అక్కడ మంచి ప్రదేశం కానప్పుడు నువ్వు ఉన్నా కూడా చెప్పండి నీకు కూడా ఏమవుతుంది, ఆ ముద్ర పడుతుంది. కాబట్టి అక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. కాబట్టి రెండవది వారు వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి ప్రంటుంది ఆమె జీ వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి దేవుడు నాకు దుఃఖాన్ని కలగజేసేది. రెండవ తలంపు, రెండవదిగా ఆమె వెళ్ళకూడని స్థలానికి వెళ్ళింది. మూడో చూడండి, మూడవదిగా ఋతుగ్రంథం మొదటి అధ్యాయం, ఋతుగ్రంథం మొదటి అధ్యాయము 3 వచనాల్లో 3 విషయాలు రాయబడ్డాయి ఒకేసారి. ఒకటి మొదటి వచనం చివరి భాగములో కాపుర ముండుటకు వెళ్ళాను, 2వ వచనం చివరి భాగములో అక్కడ కాపురం ఉండేరి, 3వ వచనం చివరి భాగంలో నిలిచి ఉండేరి అని రాయబడింది. అంటే ఇప్పుడు అసలే దేవుని విడిచిపెట్టే ఒకటి, రెండోది వెళ్ళకొండ ప్రదేశం వెళ్ళాం, రెండోది ఇప్పుడు వెళ్ళకొండ ప్రదేశం వెళ్ళిన తర్వాత వెళ్ళని ఏం చేయాలి, తిరిగి రావాలి. తిరిగి ఏం చేయాలి, రావాలి. అది మంచి ప్రదేశం కానప్పుడు అది దేవుని ప్రజలను తెలిసినప్పుడు తిరిగి రావాలి. తిరిగి రాలేదంటే వాళ్ళు ఏం చేశారంట, కాపురం ఉన్నారు నిలిచిపోయారంటే అర్థం ఏంటి, నిలిచిపోయారంటే మంచి బిల్డింగ్ కట్టుకున్నారే కనుక మీరు మంచి బిల్డింగ్ కట్టుకొని సెటిల్ అయిపోయారు అన్నట్టు. అది నిలిచిపోవటం అంటే అర్థం చెప్పండి చూసారా. కనుక అసలు దేవుణ్ణి మర్చిన ఒకటి, రెండోది ఆ ప్రదేశం వెళ్ళొద్దని చెప్పి వెళ్ళాం, వెళ్ళిన తర్వాత తిరిగి రాకుండా చేశారంట ఇది బాగుందని చెప్పేసి అక్కడ ఏమైపోయారు, వాళ్ళు సెటిల్ అయిపోయారు, నిలిచిపోయారు. కారణం ఏంటి, మంచి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు, ఇంకా సెటిల్ అయిపోయి నిలిచిపోయారు. అసలు వాస్తవానికి ఆ మోయాబీన్ ఎలాంటి వాళ్ళు, ఎలాంటి వారి మధ్యను ఇల్లు కట్టుకున్నావు, ఎలాంటి వారి మధ్యన ఏముంటుందా అంటే 48వ అధ్యాయం చూడండి, ఆ మోయాబీలు ఎలాంటి వాళ్ళు అంటే 48వ గ్రంథం అలాంటి వారి మధ్య నివసించవచ్చా వెళ్ళి, అలాంటి వారి మధ్య స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చా? 48వ అధ్యాయము చూడండి 29-30 వచనాలు కలిసి ఉన్నాయి, మనం చదువుతాం. 48వ గ్రంథము 48వ అధ్యాయం ఎలాంటి వారి మధ్య నిలిచి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారంటే 48వ గ్రంథం 48వ అధ్యాయము 20వచనం నుండి, ఆ మోయాబీల గర్వమును గూర్చి వింటిని వారు బహు గర్వపోతులు, వారు అత్సేమును గూర్చి గర్వమును గూర్చి అహంకారమును గూర్చి పొగలు గూర్చి మాకు సమాచారము వచ్చాను, వారి తామసము వచింపరాని ప్రగల్భములు నాకు తెలిసే ఉన్నాయి.
చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు. ఇదే యెహోవాకు చూసారా ఇన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ మోయాబి ఎట్లాంటి వాళ్ళంటే మోయాబీలు గర్విష్ఠులు బహు గర్వపోతులు. చెప్పండి ఎలాంటి వాళ్ళంట? గర్వం, తనకి అందాన్ని బట్టి గర్వం, ఆస్తిని బట్టి గర్వం, చదువుని బట్టి గర్వం, ఇలాగా ఎన్నో గర్వ. కనుక ఆ దేశంలో ఆ మోయాబీలు గర్విష్ఠుల మధ్య ఉంటుంది. రెండోది మనం చూసామంటే వారు అతిశయపడేవారు. చెప్పండి ఎలాంటి వాళ్ళంట? మాకెన్ని పొలాలు ఉన్నాయి, మాకెన్ని స్థలాలు ఉన్నాయి, మాకెంత డబ్బు ఉంది, మాకెంత బలం ఉంది అని చెప్పేసి. రెండవదిగా ఏముందంట వారి లోపల? అతిశయం. మూడవది అహంకారం. చెప్పండి మూడవది ఏముందంట? అహంకారం. అంటే ఎవరిని కూడా లెక్క చేయరు. చూసారా ఎందుకంటే వాడు అంత అహంకారం అంట. కనుక ఆపకల్ వాడెంత, నాకెంత ఉందని చెప్పేసి ఎన్నోసార్లు అహంకారంగా ప్రవర్తిస్తాం. వాళ్ళు అహంకారం ఉండేటువంటి వారు. తర్వాత పొగరుగా జీవించేవాడు. చెప్పండి ఎవరంటే వాళ్ళు? వాళ్ళు పొగరుగా, వాళ్ళు పొగలు కనపరుస్తారు. అంత మాత్రమే కాదు వారి తామసము. తామసం అంటే ఇంగ్లీష్ బైబిల్లో కోపం అని ఉంటుంది. చెప్పండి ఏంటంటే తామసం అంటే? ఎందుకు నీకు అంత తామసం అంటారు? ఎందుకంటే కోపం అంటారు. కనుక కోపిష్ఠులు వాళ్ళు. అంత మాత్రమే కాదు వారు ప్రగల్భములు. ప్రగల్భాలు అంటే ఇంగ్లీష్ బైబిల్లో లయర్స్ అని ఉంటుంది. అబద్ధికులు. చెప్పండి ఎలాంటి వాళ్ళంట? ఇలాంటి వారి మధ్య ఏమన్నారు వాళ్ళు? నిలిచిపోయారు. చెప్పండి ఎలాంటి వాళ్ళు? బహు గర్వపోతులు, అతిశయపడేవాళ్ళు, అహంకారులు, పొగరుగా జీవించేవాళ్ళు, కోపిష్ఠులు, అబద్ధీకులు. తర్వాత చివరిది చేయదగిన క్రియలు బహుగా చేయవారు. చేయకూడదు పనులు చేయకూడదు, తండ్రితో పని చేయకూడదు, కుమార్తె పని చేయకూడదు, చేయకూడదు పనులు చేసేటువంటి వారు. ఇప్పుడు అలాంటి వారి మధ్య వెళ్ళమేకూడదంటే వెళ్ళమే వెళ్ళారు. వెళ్ళి తర్వాత మూడోది ఏం చేశారంటే వాళ్ళు అక్కడ కాపురం ఉన్నారంటే అర్థమైందంటే, నిలిచిపోయినంటే అర్థమైందంటే, స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆలోచించండి, దేవుడు చెప్పిన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా అలాంటి వారి మధ్య స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి అందుకే ఈ మధ్యని మనం ఆలోచించాలి, మనం ఎక్కడ నిలుస్తున్నాం, మనం నిలిచే ప్రదేశాలు ఎలాంటివి. కాబట్టి దర్విష్ల, అహంకారుల, పొగరుగా జీవించే వాళ్ళ, అబద్ధికుల, కోపిష్ల కాబట్టి మధ్యాహ్నం ఆలోచించాలి. ఇలాంటి వారి మధ్య ఉండి నష్టపోయి వచ్చే వారికి దేవుడు నాకు నష్టం చేశారని మనము ఎన్నడూ కూడా చెప్పకూడదు. కాబట్టి మూడవదిగా ఆ వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి నిలిచి స్థిరమైన నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. కనుక అక్కడ సెటిల్ అయిపోయారు. కాబట్టి బాగుంది అనుకుంటున్నారు. ఇది మూడవ సంగతి. ఇప్పుడు మూడు విషయాలు చెప్పాం. మొదటిది చెప్పండి, మొదటిది ఏంటి? కరువుకు భయపడి దేవుని మందని విడిచిపెట్టి దేవునికి దూరం అయిపోయారు. రెండవదిగా వెళ్ళకూడని దేశానికి వారు వెళ్ళారు. మూడవదిగా ఆ నిలవకూడని స్థలంలో వారు నిలిచారు. నివసించని ప్రజల మధ్య, నివసించని ప్రజల మధ్య నిలిచి వచ్చారు. మూడో నాలుగు చూడండి, నాలుగోది ఏం చేశారంటే, ఋతు గ్రంథం మొదటి అధ్యాయం, ఋతు గ్రంథము మొదటి అధ్యాయము నాలుగో సంగతి, ఆ నాలుగో సంగతి ఐదో వచనం, నాలుగో వచనం, ఋతు గ్రంథం మొదటి అధ్యాయము, మొదటి అధ్యాయము నాలుగు వచ్చిన అందరం కలిసి చదవండి. వారి మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని వారిలో ఒక దాని పేరు వార్ప, రెండో దాని పేరు. ఇప్పుడు నాలుగో తలంపు ఏంటంటే, ఇప్పుడు ఆ దేశం పోయిన తర్వాత వాళ్ళు అంటున్నారు, అయా మమ్మాయిని ఇస్తాను లెగబడుతున్నారు. ఎవరికి దగ్గరికి? నయమి దగ్గరికి. కనుక బహుశా అందంగా ఉన్నారేమో, బహుశా డబ్బు ఉందేమో. చూసాం కదా ఎందుకు అలా గర్వం అంటే అందాన్ని బట్టి, ఎందుకంటే పొగరంటే బాగా డబ్బు ఉండొచ్చు. కనుక వీటన్నిటిని బట్టి చాలాసార్లు మనం కూడా చూడండి, అందంగా ఉన్నారనుకోండి, వాళ్ళు రక్షణ లేకపోయినా సరే కనుక అమ్మాయిని చేసుకుంటాం, అబ్బాయిని చేసుకుంటాం, తెల్లగా ఉందిగా, ఎర్రగా ఉందిగా, బుర్రగా ఉందిగా అని చెప్పేసి అందని బట్టి చేసుకుంటారు. అన్నం లేదనుకోండి, డబ్బు ఉందనుకోండి, డబ్బు ఉందా, ఒకటే కూతురా, గవర్నమెంట్ ఉద్యోగమా, అది అంతా మనకి చేసుకుందాం పదండి. కనుక డబ్బు ఉంటే అందం ఉంటే చేసుకోవటమే కారణం ఏంటి? కనుక అందం ఉన్నా చేసుకుంటున్నారు, డబ్బు ఉన్నా చేసుకున్నారా? వాళ్ళు పెద్ద బలమా, పెద్ద కుటుంబమా, అందరు వస్తారా? అది పదండి, మనకు కూడా బలం ఉంటుంది, అలాంటి కుటుంబం చేసుకుందాం. ఇలాంటి తిప్పలు కూడా వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈయన కూడా అదే. కాబట్టి వాళ్ళు అసలు వెళ్ళలేకూడదు దేశం అని చెప్పాడు, వాళ్ళ మధ్య ఉండలేకూడదు అని చెప్పాడు. అలాంటి ఇప్పుడు వారితో ఎట్లా వీ పొందుతారు, ఎట్లా పెళ్లి చేసుకుంటారు? నాలుగో తలంపు ఏంటంటే, అన్యులతో సహవాసము చేసి అన్యుల వివాహాలు చేసుకుంటున్నారు. ఎంత విచారం! కాబట్టి అలాంటి దేశంలో అలాంటి ప్రజలు అలా వాళ్ళు ఎట్లా పుట్టారో చూసాం, దేవుడు వాళ్ళని చేయని చెప్పాడో చూసాం, ఎందుకు వెళ్ళదన్నోడు చెప్పాం. వెళ్ళకూడదు అన్నప్పుడు వెళ్ళి, ఉండకూడదంటే స్థిరవాసం ఏర్పాటు చేసుకుని అందాన్ని బట్టి ఐశ్వర్యాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళు పిల్లలు ఇస్తారని చెప్పేసి
ఇప్పుడు వాళ్ళ పిల్లలను ఈ మందు కొంత కనుక పెళ్లి చేసుకున్నారు. కనుక మోయాబు స్త్రీలతో వివాహం కూడా జరిగింది. ఎవరికంట? నయోమి యొక్క ఇద్దరు కుమారులకు. కాబట్టి నాలుగో తలంపు అన్యులతో సహవాసం. చెప్పండి ఏంటంట? ఇదే చేత అయిపోయినా జీవితం. యిర్మీయా గ్రంథం, యిర్మీయా గ్రంథం 40, యిర్మీయా గ్రంథము చూడండి ఒక మాట, 4వ అధ్యాయం, యిర్మీయా 4వ అధ్యాయము. ఎందుకు చేదుగా మార్చిందంటే ఆమె క్రియలు, వాళ్ళు చేసిన పనులు. యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనం. యిర్మీయా గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం. యిర్మీయా 4:18 చదవండి. మీ ప్రవర్తనయు మీ క్రియలను వీటిని మీదికి రప్పించను, మీ చెడుతనమే దీనికి కారణం. ఇది చేదుగా ఉన్నది కదా, మీ హృదయం నండుచున్నది కదా. ఏంటి చేదు? నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ చెడుతనం, ఇదే నీ జీవితాన్ని చేదుగా మార్చేసింది. కాబట్టి మీ ప్రవర్తన సరిగా లేదు, మీ క్రియలు సరిగా లేదు, మీ లోపల చెడుతనం ఉన్నది. అది హృదయానికి అంటింది. కానీ ఇప్పుడు ఏమంటుందంటే నా జీవితం చేదైపోయింది. ఎందుకు చేదైపోయింది? ఏం క్రియలు చేశావు? ఏం ప్రవర్తన, ఎలాంటి పెళ్లిళ్ళు చేశావు? కాబట్టి అన్యుల అన్యుల దేశంలో ఉండి అన్యులతో ఉంది, అన్యులతో వివాహం ఆడి కనుక ఇప్పుడు కోరలు తెచ్చుకుంది. ఎంత విచారం! అందుకే బైబిల్లో మనకు రాయబడింది, ఎద్దుకి ఒక ఎద్దును గాడి జత చేసి దున్నకూడదంత. నిత్యోపదేశ కాండం చూడండి, ఒక ఎద్దుకి గాడిదను జత చేసి దున్నకూడదు. నిత్యోపదేశ కాండం 23వ అధ్యాయం అనుకుంటా చూడ ఒక మాట రాయబడిన మాట, ఒక ఎద్దును ఒక గాడిదను జత చేసి దున్నకూడదు అంటాడు దేవుడు. ద్వితీయోపదేశ కాండం 12 ఆజ్ఞలలో ఈ ధర్మశాస్త్రములు దేవుడు చెప్పాడు వాళ్ళకి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ఎద్దును ఒక గాడిదను జత చేసి మీరు దున్నకూడదు. కాబట్టి వాటిని ఆ రీతిగా చేయకూడదు. ఎందుకంటే ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. కాబట్టి ఇప్పుడు ఎద్దుని గాడిదకి ఎద్దు రెండు కట్టి పొలం దున్నితే వ్యవసాయం అవుతుంది. ఎద్దు ఏమో దున్నుదామంటది, గాడిదేమో కనుక గాడిద ఏం చేస్తుంది? తంతాన్ అంటది. గాడిద కట్టు కనుక గాడిద బరువు వస్తుంది, దున్నదు. అందుకే వాడి పొంతన కుదరదు. ఎద్దుకేం చేయాలి? ఎద్దునే కట్టాలి. లేవిడు ఏం చేయాలి? లేవిని పెళ్లి చేసుకోవాలి. లేవియా కాండం 2వ అధ్యాయం 1వ వచనం. లేవియా కాండము 2వ అధ్యాయం. అన్యులతో దేవుని బిడ్డలకు పంతన కుదరదు. నిర్గమకాండము 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. నిర్గమకాండం 2వ అధ్యాయము 1వ వచనం. లేవి వంశస్థుడు అక్కడికి వెళ్ళి లేవి కుమార్తె వివాహము చేసుకొనిను. కాబట్టి ఇప్పుడు లేబీలు ఎవరిని చేసుకోవాలంట? లేబీలే చేసుకోవాలి. క్రైస్తవులు ఎవరు చేసుకోవాలి? క్రైస్తవులు చేసుకోవాలి. కాబట్టి అంతేగాని అందుకే 2వ కొరింథీ పత్రిక ప్రత్యేకముగా జీవించాలి అంటారు. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వచనం. 2వ కొరింథీ 6:14, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడి. నీతికి దుర్నీతి ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాస విశ్వాసకి పాలెక్కడిది. కాబట్టి మనము అవిశ్వాసం జోడి ఉండకూడదు. అవిశ్వాసతో విశ్వాసకి పాలు పంపులు కుదరదు. కనుక ఆ విశ్వాసం అందరికి వెళ్దామంటే అవిశ్వాసం సినిమాకు పోదామంటారు, కానీ కుదరదు. కాబట్టి వాళ్ళతో మన పొంతన కుదరదు. నాలుగో పొరపాటు ఏంటంటే అన్యుల పిల్లల్ని వివాహం చేసుకుంది అన్నల దేశంలో. ఆ రీతిగా నయమి చేస్తాం 4వ తప్పుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎందుకు నయమి చేసిందంటే ఆల్రెడీ భర్త చనిపోయాడు. భర్త ఏమైపోయింది ఆల్రెడీ? చూడండి ఋతు గ్రంథం, అది వెళ్ళిన తర్వాత ఋతు గ్రంథము 1వ అధ్యాయం
చూడండి, అక్కడ జరిగి ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ భర్త చనిపోతున్నాడు. ఆ మూడవ వచనం, నయోమి పేరిటైనా ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె ఇద్దరు ఆ కుమారులను నిలిచి ఉండేది. కానీ ఇప్పుడు దేశంగా దేశం పోయారు, కుటుంబంగా పోయారు. కుటుంబానికి పెద్ద ఎవరు, తల ఎవరు? తండ్రి కదా. ఇప్పుడు తల్లి చనిపోయినప్పుడు పెళ్ళి ఏమనాలి? అమ్మాయి ఇక్కడ మన నాయన లేరు, మన బంధువులు లేరు, మనకి కొత్త ఈ దేశం, కానీ మనం వెళ్ళిపోదాం అని పిల్లలు అనాలి. వాళ్ళు కూడా అనలేదు. కానీ భార్యగా ఏమి ఆలోచించాలి? భర్త తర్వాత పెద్ద స్థానంలో తల్లే కదా. అయ్యా మన తండ్రి పోగొట్టుకున్నాం, కానీ ఈ దేశం మన మంచిది కాదు, మనకి ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, కాబట్టి వెళ్ళిపోదాం పద అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోకుండా తల్లి అనలేదు, పిల్లలు అనలేదు. ఏం చేశారంటే వాళ్ళు మూడో వచనం, నాయం పేమిటని ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమె ఆమె ఇద్దరు కుమారులు నిలిచి ఉండేది. ఎంత ధైర్యం వీళ్ళకి! తండ్రి లేకపోయినా, బంధువులు లేకపోయినా ఉండకూడదు దేశంలో. ఒక నష్టం అయింది ఆల్రెడీ, తండ్రి చనిపోయాడు, కుటుంబాన్ని తల్లే పోగొట్టుకున్నాం, కాబట్టి వెళ్ళిపోదామని ఆ పరీక్ష ఏడు పరీక్ష అనుమతించాడని చెప్పేసి ఆలోచించి తీర్మానం చేసి వెనక్కి వెళ్లకుండా చనిపోయిన తర్వాత అక్కడే ఉండి చేశారంట. ఆ ఊరి ఆ యొక్క ఆ దేశం యొక్క కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు. కాబట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఐదో తలంపుగా, ఐదవదిగా వాళ్ళ తండ్రిని పోగొట్టుకున్న తర్వాత కుటుంబానికి అవకాశం వచ్చింది, పరీక్ష వచ్చింది. ఆ పరీక్ష వాళ్ళు పరీక్ష చేసుకోవాలి, పరీక్షించుకోలేదు. తర్వాత ఏం జరిగింది? తర్వాత ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. చూడండి పది ఐదో వచనం, వారు ఇంచుమించు 10 సంవత్సరం నివసించిన తర్వాత మహులోని కీళ్ళను ఇద్దరును చనిపోయేది. కాగా స్త్రీ తాను కన్న కుమారులను పిలిమిటియు లేనిదాయన, భర్త లేకుండా పిల్లలు లేకుండా ఒంటరిగా మోడులాగా మిగిలిపోయింది మారాలి. ఆలోచించండి, అంటే 10 సంవత్సరాలు నిలిచి ఉన్నారు. అంటే దేవుడు వాళ్ళకి అవకాశం ఎంతకాలం ఇచ్చారు తిరిగి రావడానికి? ఈ 10 సంవత్సరాలు వెళ్ళిపోదాం అని భార్య అనలేదు, పిల్లలు అనలేదు. కానీ 10 సంవత్సరాలు, 10 అనేటువంటి సంఖ్య పరీక్షకు గుర్తు. చూడండి 10 అనే సంఖ్య దేనికి గుర్తు? అందుకే దానియేలు టైంలో వాళ్ళు అంటారు, 10 దినాల మమ్మల్ని ఏం చేయండి, పరీక్షించండి ఆహారం తీసుకోండి, 10 దినాల పరీక్ష. కాబట్టి ఆ 10 సంవత్సరాల పరీక్షలో వారు నెగ్గలేకపోయారు, ఫెయిల్ అయిపోయారు, దానికి తప్పిపోయారు. కాబట్టి 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు తిరిగి రాలేకపోయారు. అందుకే దేవుడు ఇద్దరు కుమారులు కూడా తీసివేశారు. ఎందుకంటే అక్కడ రాయబడింది మహులోను కిల్లోను ఇద్దరు కూడా రోగిష్ట, ఒకడు రోగిష్ట అని మరొకడు అనారోగ్యమైన అర్థాలు ఆ పేర్లకి, మహులోను కిల్లోని అంటే. అలాంటి మహులోను కిల్లోనులో ఎందుకు వాళ్ళు పెళ్లి చేసుకున్నారంటే, వాళ్ళ దేవుడు జీవము గల దేవుడు. కాబట్టి ఇది ఆలోచించాలి. కానీ ఐదో నాలుగు ఐదో తలంపు ఏంటంటే, వాళ్ళకి అవకాశం ఇచ్చిన పరీక్ష చేసుకుని వెనక్కి రాలేకపోయారు. ఇది ఐదో సంగతి. ఇప్పుడు 5 విషయాలు, మొదటిది కరువుకు భయపడి జీవముగల దేవుడి మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. రెండవదిగా వెళ్ళకూడని స్థలానికి వెళ్తున్నారు. మూడవదిగా నివసించకూడని నివసించబడి స్థలంలో స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకున్నారు. నాలుగవదిగా అన్యులతో సహవాసం అంది, అన్యుల పెళ్లిళ్ళు చేసుకుని అన్యుల వివాహం అంది, వాళ్ళ పేర్లు నేర్చుకుంటున్నారు. తర్వాత ఐదవది ఏంటంటే, వాళ్ళకి అవకాశం వచ్చింది, 10 సంవత్సరాలు దేవుడు ఇచ్చాడు, కానీ ఈ 10 సంవత్సరాల్లో పరీక్షించుకొని వెనక్కి తిరిగి రాలేదు. కాబట్టి ఆ 10 సంవత్సరాల సమయాన్ని కూడా వాళ్ళు దుర్వినియోగం చేసుకున్నారు. కాబట్టి ఇద్దరు కుమారులు చనిపోయారు. ఇప్పుడు మూడు లాగా మిగిలిపోయింది, భర్తను పోగొట్టుకుని పిల్లలు పోగొట్టుకొని ఒంటరిగా అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు కాలంలో వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, పిల్లలు చనిపోయిన తర్వాత దేవుడు తన దేశంలో ఆహారం ఇస్తున్నాడని అనే సంగతి గుర్తించింది నయోమి. కాబట్టి మేము పోతామని చెప్పేసి బయలుదేరినప్పుడు ఇద్దరు కోడళ్ళు కూడా మేము కూడా వస్తాం వస్తాం అన్నారు. వస్తామన్నప్పుడు ఏం చేయాలని, వస్తామన్నప్పుడు ఏం చేయాలి? ఒక దేవుని బిడ్డగా, దేవుని నమ్ముకున్న బిడ్డగా నీకు నిజ దేవుడు తెలుసు. ఇక్కడ మందిరం లేదు, యాజకుడు లేడు, సేవకుడు లేడు, విగ్రహారాధన ఎలాంటి ప్రజలు, అలాంటి భయంకరమైన ప్రజల్లోంచి నీ కుటుంబంలోకి వచ్చిందానే. కానీ ఇద్దరు కోళ్ళు వచ్చారు. ఇద్దరు కోళ్ళు వచ్చినప్పుడు ఆ రెండు ఆత్మలు రక్షించాల్సిన బాధ్యత ఎవరిది? కనీసము కొన్నిసార్లు పెళ్లి అయిపోతే ఏం చేయాలి? పెళ్లి అయిపోయిన అందులోకి వస్తారు, వచ్చినప్పుడు ఏం చేయాలి? వాళ్ళని మన దారిలో తీసుకొని రావాలి కదా. కానీ ఇప్పుడు వాళ్ళు వస్తాము అని వెంటబడతా ఉంటే ఏమంటాం చూడండి, అదేమంటుందంటే 7వ వచనం, అప్పుడు ఆమె ఆమె ఉన్న స్థలం నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడళ్ళు బయలుదేరి యూదా దేశం తిరిగిపోవాలని మార్గమున వెలుచుండగా, ఆల్రెడీ మొదలెట్టారు ప్రయాణం, మొదలు పెట్టి సాగుతుంది ప్రయాణం. 8వ వచనం, నయోమి తన ఇద్దరు కోడళ్ళను చూచి, మీరు మీ తల్లుల ఇళ్ళకు తిరిగి
వెళ్ళాడు. చనిపోయిన వారి ఇళ్లను నా ఇళ్ల మీద దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపును గాక. నేను ఒక్కొక్కతే పెళ్లి చేసుకుని తన ఇంటి నెమ్మది నందునట్లు యెహోవా దయచేయను గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకున్నాను. అంతటి వారు ఎలిగెత్తి ఏడ్చి నీ పెళ్లి ఎద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, నీ పెళ్ళి ఎవరు? దేవుని ప్రజలు, దేవుని మందిరం ఉంది, దేవుని యాజకుడు ప్రవక్తలు సేవకులు ఉన్నారు అక్కడ. కాబట్టి మేము నీతో వస్తాం, నీ పెళ్ళితో ఉంటాం. ఇద్దరు అన్నారు, ఒక ఆమె అంటుందా? ఇద్దరు అంటున్నారు, కానీ ఓర్ప కూడా అంటుంది, నేను కూడా వస్తా అంటుంది. కానీ ఓర్ప కూడా నీ ప్రజలకు వస్తాం అని ఆమె అన్నారు. 11 వచనం, నయమి నా కుమార్తెలారా, మీరు మరణుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటుగా ఇంకా నా కుమార్ నా గర్భమున ఉందిరా, నా కుమార్తెలా తిరిగి వెళ్ళుడు, నేను పురుషునితో ఉండలేదని ముసలి దానిలో నాకు నమ్మిక కలదని చెప్పి రాత్రి పురుషునితో కూడా ఉండి కుమారుని కన్నెను వారి పెద్దవారి వరకు వారి వరకు మీరు కనిపెట్టుకుందిరా? మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఎవరి ఒంటరి కత్తులే ఉందిరా? నా కుమార్తెలు అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయన, చూసిన మళ్ళీ దేవుని ఏమంటుంది, దేవుడు నాకు విరోధి అయిపోయాడు, కాబట్టి మిమ్మల్ని నొప్పించిన దానికంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించదని వారితో చెప్పింది. వారు ఎలిగి తీయడానికి ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొని, కాబట్టి ఇప్పుడు ఓర్ప కొద్ది బలహీనమైన స్త్రీ, ఓర్పలో ఓర్పు లేదు. చెప్పండి, ఏమలేదు? ఓర్పాలు దేవుని నమ్మింది, దేవుని కుటుంబంలో పడింది, కానీ ఆమెకేమీ లేదు, ఓర్పు లేదు. ఓర్పు లేదు కాబట్టి నేను చెప్తా ఉంటే కాసేపు ఆగొచ్చుగా, మళ్ళీ అడగొచ్చుగా వస్తానని. రూత్ అయితే మాత్రం విని చెప్పినప్పుడు కూడా ఏముంది, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడి అది, నువ్వు చనిపోయినప్పుడు నేను కూడా అని ఆ మాట విడిచిపెట్టాల. ఎందుకంటే రూత్కి ఏముంది, ఓర్పు ఎక్కువ అన్నమాట, కనుక ఓర్పు ఎక్కువ కాబట్టి ఆ విడిచిపెట్టలేదు. ఈ ఓర్పాలో ఓర్పు లేదు కాబట్టి ఎవరిని చెప్పగానే డీల్ అయిపోయింది, బలహీనమైంది కాబట్టి వెంటనే మళ్ళీ లోకంలోకి దేశంలోనికి ముద్దు పెట్టుకుని బాయబెత్తం అని చెప్పేసి వెళ్ళిపోయింది. అంటే నేను చెప్పవలసింది ఏంటంటే వార్పాలు తప్పబట్టడం కాదు, కానీ ఆమె వార్ప వస్తాం వెంటబడింది. చెప్పింది నేను కూడా మీతో పాటు వస్తాను, మీ ప్రజలే మా ప్రజలు అన్నారు కదా. అప్పుడు వార్ప రూత్ ఏం చేయాలి, క్షమించు నయం ఏం చేయాలి, వాళ్ళు తీసుకొని రావాలి, దేవుని ప్రజలు తీసుకొని రావాలి. అంతేగాని ఒక ఆత్మను మరలా దేవుని కుటుంబంలోకి వచ్చేటువంటి ఆత్మను మరలా అది ఎక్కడ కలిపేసింది, ఆమె మోయాబు లోకం కలిపేసింది, కానీ వద్దుపోని పంపించేసింది. అంటే ఓర్ప యొక్క బలహీనత్వాన్ని ఆమె ఏం చేసిందంటే తృణీకరించింది. ఆమె బలహీనరాలు కాబట్టి ఆమెను బలహీనపరిచింది, ఆమెను నిరుత్సాహపరిచి లోకంలోనికి ఆమె పంపివేసానికి కారణమైంది నయోమి. కనుక ఈ పని చేయవచ్చా? ఒక ఆత్మ ఒకరే నశించడం మీ తండ్రి చిత్తము కాదు అంటాడు. కాబట్టి ఆ వస్తానటువంటి ఆమెను తీసుకొని రాకుండా ఇవన్నీ చెప్పి లోకంలోనికి ఆమె నెట్టివేస్తే మనం చూస్తాం. ఇది 6 తప్పుగా మనకు కనబడుతుంది. ఓర్ప నిరుత్సాహపరిచి బలహీనపరిచి వెనక్కి పంపేసిందిగా నయమి మనకు కనబడుతుంది. కాబట్టి దేవుని ప్రజలైన మనము ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు, అన్నిని మనతో వచ్చినప్పుడు చాలా మనం కూడా ఏం చేయాలంటే వాళ్ళని దేవుని యొక్క మార్గంలో తీసుకొని దేవుని వాళ్ళ పరిచయము చేయాలి తప్ప, మీకు అవసరం లేదు మీరు అన్నిలు కదా, మీరు నమ్ముకున్న భక్తులు కదా అనకూడదు. కనుక మరి వాళ్ళు ఎప్పుడు వస్తారు దేవునిలోనికి? నీ ద్వారా రావాలి కదా వాళ్ళు. కాబట్టి అలాంటి అవకాశాన్ని పోగొట్టుకుంది ఒక ఆత్మ నశించిపోవడానికి కారణమైంది నయోమి. కనుక ఇది 6 సంగతి. ఇప్పుడు 6 విషయాలు చెప్పి, మొదటిది కరువుకు భయపడి దేవుని మందిరాన్ని విడిచిపెట్టింది, విడిచిపెట్టి దేవుని అధ్యయనం దేవుని విడిచిపెట్టి వెళుతుంది. రెండవదిగా వెళ్ళకూడని స్థలానికి వెళుతుంది. మూడవదిగా నివసించకూడని వారి మధ్య స్థిర నివాసం ఏర్పడేసి నిలిచి ఉంది. నాలుగవది అన్యులతో సహవాసము వివాహ సంబంధాలు చేసుకుంది. ఐదవదిగా వాళ్ళు 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చిన తల్లికి పిల్లలకి భర్తను పోగొట్టుకుని ఆ తండ్రి పోయేటువంటి అవకాశం, 10 సంవత్సరాలు నయమికి పిల్లలకి ఇచ్చిన వాళ్ళు పరీక్ష చేసుకుని వెనక్కి రావాల్సింది. 10 సంవత్సరాలు కూడా సమయానికి అర్థం చేశారు, ఆ పరీక్షలో వాళ్ళు పరీక్షించి వెనక్కి రాలేకపోయారు. 6 ఏంటంటే వార్పాను నిరుత్సాహపరిచి బలపరిచి లోకంలో పంపేసింది. చివరికి ఏమంటుంటే 7వదిగా యెహోవా నాకు విరోధి అయిపోయాడు. తర్వాత 20 వచ్చిన సర్వశక్తుడు నాకు చాలా దుఃఖమును కలుగు చేశాడని దేవుని మీద నిందలు వేసే స్త్రీగా మిగిలిపోయింది. చివరికి ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆమె దేవుని మీద నిందలు వేస్తా ఉంది. దేవుడు నాకేం చేశాడు? కనుక ఇంకేమంటే కింద వచ్చిన చూడండి, 21 వచ్చిన రూత్ 1:21, నేను సమృద్ధి గల దానిని వెళ్ళి తిని యెహోవాను రిక్తురాలినిగా రాజేశం. సమృద్ధి దీనికి వెళ్ళావు, మరి సమృద్ధి ఉంటే అక్కడ ఎందుకు వెళ్ళావు? కనుక సమృద్ధి ఉండమంటే నేను భర్తతో పిల్లలతో పోయాను, ఇప్పుడు నేను ఏమైపోయి మొత్తము రిక్తురాలంత మొత్తం ఖాళీ అయిపోయింది. కనుక ఖాళీ అయిపోయింది. ఈమె పొందిన నష్టాలు కూడా ఏంటంటే దేవుని మీద నిందలు వేసింది. చివరికి ఏమే
పొందిన ఐదు నష్టాలు. మొదటిది ఏంటంటే భర్త కుమారులు ఇద్దరు చనిపోయారు. భర్త కుమారులు ఇద్దరు కనుక విధవరాలుగా పుత్ర శోకము వైధవ్యము రెండు సంభవించాయి. కనుక పుత్ర శోకము అంటే కుమారులు చనిపోయారు, వైధవ్యం అంటే విధవరాలుగా మిగిలిపోయింది. యశాగ్రంథం దేవుడు అదే అంటాడు 47వ అధ్యాయం. నేను సుఖముగా ఉంటానులే అని వెళ్ళాలని అనుకుంది, సుఖముగా జీవించాలని పోయింది, పుత్ర శోకంతో వైధవ్యంతో తిరిగి వస్తా ఉంది. యశాగ్రంథం 47వ అధ్యాయం 7 నుంచి నేను చదువుతున్నాను, 7 నుంచి చదువుతాము, 7, 8, 9 వచనాలు. యశాగ్రంథము 47వ అధ్యాయం. ఇదంతా కూడా సరిగ్గా ఈ పోలిక నయోమికి సరిపోతుంది. యశాగ్రంథం 47వ అధ్యాయం 7వచనం చదవండి. నేను సర్వదా దొరసాన్ని ఉంది అని నీవు అనుకొని వీటిని ఆలోచింపకపోతివి, వాటి ఫలమేమో మనస్సుకు తెచ్చుకోకపోతివి, కాబట్టి సుఖాసక్తురాలై నిర్భయముగా నివసించుచు నేను ఉన్నాను, నేను తప్ప మరెవరూ లేరు, నేను విధవరాలై కూర్చున్నాను, పుత్ర శోకం నేను చూడవని అనుకొనుచున్నదానా. ఈ మాట వినుము, ఒక్క దినములోగా ఒక్క నిమిషములోనే పుత్ర శోకమును వైధవ్యము ఈ రెండు నీకు సంభవించిన చాలు. కాబట్టి ఏమనుకుంది, నాకే చెట్టంత భర్తన్నాడు, ఇద్దరు పిల్లలున్నారు కాబట్టి నన్ను పోషిస్తారు కాబట్టి నేను దొరసానిలాగా కూర్చుంటాను అని అనుకుంది. తర్వాత సుఖాసక్తురాలై సుఖపడతాను, ఇక నాకు దిగిలేమి లేదు కనుక పిల్లలు ఎదిగారు భర్త ఉన్నాడు అని అనుకుంది. విధురాలుగా అవును అనుకుంది, పుత్ర శోకం అంటే నా పిల్లలు చనిపోరు అనుకుంది. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ రెండు సంభవించాయి. పుత్ర శోకం వచ్చింది, వైధవ్యం కూడా భర్తను కోల్పోయింది, ఇద్దరు పిల్లలు మిగిలిపోయాయి, ఇద్దరు పిల్లలు కోల్పోయింది. ఇప్పుడు ఇప్పుడు యోధాదేశం రాగానే ఇప్పుడు ఏమో ఏం మిగిలింది చెప్పండి ఆమెకి. అందరు ఏమంటారు, పోయేవాడు బాగానే పోయారుగా, ఆ ఒక్కదాని వచ్చావా, మొత్తాన్ని పోగొట్టుకుని వచ్చావా అంటే ఏమైపోయింది ఇప్పుడు నయోమికి, అవమానమే మిగిలిపోయింది. చూసారా, కనుక పోయేటప్పుడు కుటుంబంగా పోయి నలుగురు పోయారు, వచ్చేటప్పుడు ఆ కుటుంబంలో రూత్ వచ్చినప్పటికీ ఇక్కడ నుంచి పోయిన దాంట్లో ఒక్కడ నయోమిగా భర్త లేకుండా పిల్లలు లేకుండా వస్తా ఉంటే ఊరు వాళ్ళందరూ ఏమని ఉంటారు, కనుక మేమంతా చచ్చిపోతామా, నువ్వు ఒకదాన్ని బతుకుదామని పోయావా, బతుకుదామని చచ్చారు, సావన కరువులు మేమే బతికినాం. చూసారా, కనుక కరువులోనేమో చచ్చిపోదామనుకుని మేము బతికాము, మీరు బతకాలని ఎందుకు ఏమైపోయారు, చనిపోయేసిన అన్నాడు. నా నిమిత్తం ఎవరు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు వాడు దాన్ని రక్షించుకుంటాడు, ఎవరు రక్షించుకోవాలనుకుంటాడు వాడు దాన్ని పోగొట్టు. లోకాసువార్త 9వ యేసు చెప్పిన వారు చూడండి, దేవుని కోసం మనము పోగొట్టుకుంటే మనం బతుకుతాం, దేవుని కోసం కాకుండా మన కోసం బతకాలనుకుంటే మనం చనిపోతాం. లోకాసువార్త ప్రభు ఆ మాట చెప్పాడు. ఎవడు లోకాసువార్త చూడండి, ఆ మాట మనం గమనించామంటే దేవుని కోసం లోకాసువార్త 9వ అధ్యాయం 9వ అధ్యాయము 24వ వచనం. లోకాసువార్త 9వ అధ్యాయము 24 9:24 చదవండి. తన ప్రాణము రక్షించుకొని కోరి వాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తమై తన ప్రాణం పోగొట్టుకున్న వాడు దాన్ని. కానీ ఇప్పుడు వీళ్ళ ప్రాణం రక్షించుకోవాలనుకుని ఏం చేశారు, అడిగిపోయారు వాళ్ళు, మోయాపోయారు. ప్రాణం రక్షించుకోవాలనుకోవాలని మోయాబోయి ఏమైపోయి దాన్ని పోగొట్టుకున్నారు. తర్వాత నా నిమిత్తమై దేవుని కోసమై ప్రాణం పోగొట్టుకున్న వారు ఏం చేస్తారంట, రక్షణ ఉంటారు. కానీ ఇప్పుడు ఎక్కడ వాళ్ళందరూ బాగానే ఉన్నారు, మేమంతా బాగానే ఉన్నాం కదా, ఏమి నువ్వు ఒకవేళ బతక వెళ్ళిపోయావు కదా, అంత చనిపోయి ఇచ్చారు కదా అని అంటే చివరికి ఇంకేం మిగిలిందంటే అవమానమే మిగిలించాం. నేను మిగిలిందంట భర్త కుమారులు చనిపోయారు నష్టం మొదటిది, రెండవదిగా రిక్తురాలుగా ఖాళీగా వస్తా ఉంది, మూడవదిగా కుటుంబంలో భర్త లేకపోతే ఇద్దరు పిల్లలు లేకపోతే ఇక ధైర్యం ఉండదు ఆ స్త్రీకి, ధైర్యాన్ని కోల్పోయింది. ఆఖరిది ఏంటంటే అవమానమే మిగిలిపోయింది. కాబట్టి భర్త పిల్లలు పోగొట్టుకుని మొదటి నష్టం అయితే, రెండవదిగా ఖాళీ రిక్తురాలుగా వచ్చింది, మూడవదిగా భర్త పిల్లలు లేకుండా ధైర్యాన్ని కోల్పోయింది, నాలుగోది వచ్చేసి ఆ గ్రామములు ఆ పట్టణములు ఊర్లు అంటున్నారు అందరూ కూడా, నువ్వు నయోమి అంతా ఉంటే ఇప్పుడు నా జీవితము మధురము కాదు మారైపోయింది అంటే చివరికి ఆమెకు అవమానం మిగిలిపోయింది అని ఉంటారు కదా. బాగానే పోయారుగా, ఆ ఒంటరి వచ్చేసింది, అంత పోగొట్టుకుని వచ్చేసింది, ఆ దరిద్రం పట్టింది, ఎన్ని మాట్లాడుతారు నయోమి. కనుక
కారణం ఏంటంటే ఇవన్నీ మనం పొందిన నష్టాలు అంటే ఇవన్నీ పొంది ఇప్పుడు నింది ఎవరి మీద వేసిందంటామే దేవుడు నాకు విరోధి అయిపోయాడు దేవుడు సర్వశక్తి నాకు చాలా దుఃఖాన్ని నువ్వు దేవుని దుఃఖపెట్టావా దేవుని నిన్ను దుఃఖపెట్టాడా నువ్వు దేవుని దుఃఖపెట్టింది కాదు దేవుని మందరిని విడిచిపెట్టి దూరం వెళ్ళిపోయావు కాదు వెళ్ళగొడిన ప్రాంతానికి వెళ్ళి దేవుని దుఃఖపెట్టలేదా ఉండకూడని పదిల మధ్య ఉన్న దేవుని దుఃఖపెట్టలేదా అవ్వకూడదు అందుకోని వివాహ సంబంధాలను దేవుని దుఃఖపెట్టలేదా దేవుడు నీకు అవకాశం ఇచ్చిన పరీక్షించి తిరిగి రాకుండా దేవుని దుఃఖపెట్టలేదా అంత మాత్రమే కాకుండా చివరికి దేవుని మీద నిందలు వేసే స్త్రీగా మరి మనకి మిగిలిపోతా ఉంది నయోమి కాబట్టి అయితే ఆ చివరికి మొత్తానికి ఏం జరిగిందంటే ఆహారం ఇస్తానని తెలుసుకుంది తెలుసుకున్న తర్వాత తిరిగి రావాలని ఇప్పుడు ప్రయాణము మొదలుపెట్టింది ఋతు గ్రంథం ఆమర్చద ముగిద్దాం ఋతు గ్రంథం మొదటి అధ్యాయం ఋతు గ్రంథము ఎన్ని తప్పులు చేసినప్పుడు కూడా దేవుడు ఆమెను మళ్ళా చేర్చుకుంటున్నాడు మళ్ళా ఆమెను దీవిస్తా ఉన్నాడు ఋతు గ్రంథం మొదటి అధ్యాయము చూడండి ఆరో వచనం ఋతు గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచనం వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించేని విని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమె ఆమె కొడలను ప్రయాణమారు కానీ ఇప్పుడు ఇన్ని పొరపాటు చేసి కూడా చివరికి మళ్ళా ఆ దేశంలో ఆహారం ఉందని దేవుడు దర్శించని తెలుసుకున్నప్పుడు వాళ్ళు తిరిగి రావడానికి ఆమె ప్రయత్నము చేస్తా ఉంది ఈ మధ్యాహ్నం ప్రభు కోరుతున్న విషయం ఏంటంటే ఈ రాత్రి దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే నువ్వు ఎంత చెడిపోయినా ఎంత పాడైపోయినా ఎంత నష్టపోయినా మళ్ళీ తిరిగి వస్తే దేవుడిని చేర్చుకోవాలని కోరుతున్నాడు తప్పైన కుమారుడు వాడు అంతే కదా అన్ని పోగొట్టుకుని నేను లేచి నా తండ్రి వద్దకు నేను వెళతా అనుకున్నప్పుడు తండ్రి ఏం చేశాడు మంచి విందును కనుక కలుగు చేసి ఆ గొప్ప రాజభవనాన్ని కుమారుడు అనుగ్రహించాడు కాబట్టి మనకేం అర్థమవుతుందంటే ఈ సందర్భము ఈ మధ్యాహ్నం ఇలాంటి స్థితిలో ఎవరైనా ఉంటే ఇంకెలాంటి పొరపాట్లు ఉంటే తక్కువైన స్థితిలో ఉంటే నయోమి తిరిగి వచ్చినప్పుడు నయోమికి ఏం జరిగింది ఆడ బోయజిన బోధుడు పరిచయం అవటము నయోమి పాలు రూతు ద్వారా వివాహం జరగటము చక్కని కుమారుడు పుట్టడము నయోమి మళ్ళా ఒక ఘనమైన స్త్రీగా ఎక్కడ అవమానం పొందిందో అక్కడ ఆమె మళ్ళా ఘనత పొందినస్తే ధన్యురాలుగా చేయబడింది కారణం ఏంటంటే మనం ఎప్పుడైతే మన పొరపాట్లు మనం తప్పి సరి చేసుకుని తిరిగి వస్తామో దేవుడు మళ్ళా ఆయన కనికరించేవాడు కృప చూపించేవాడు కాబట్టి ఈ మధ్యాహ్నము ఎలాంటి స్థితిలో ఉన్నా ఎంత పోగొట్టుకున్నా తిరిగి వచ్చామంటే ఆయన చేర్చుకోవాలని కోరుతున్నాడు ఆయన తన వైపు తిరగాలని ఆశిస్తుంటుండగా ఈ మధ్యాహ్నం ఒక మంది తీర్మానం చేసుకుని నయోమిలాగా మళ్ళీ తిరిగి మనము దేవుని ఎద్దకు మనము మళ్ళుకుంటాం ఆ దేవుడు క్షమించే తండ్రి ప్రేమించే తండ్రి కాబట్టి ఆయన వైపు మళ్ళుకోవాలని కోరుతున్నాడు అదో ప్రాంతం ఆ గ్రామంలో ఒక తండ్రి ఉన్నాడు భార్య చనిపోయింది ఒకటే కుమార్తె బాగా పెంచుతున్నాడు చిన్నప్పటి నుంచి ధనవంతుడు కాబట్టి బాగా కారులో తిప్పుతున్నాడు తిరుగుతూ వచ్చాడు తల్లి లేకపోయినా తల్లి లేని లోటంతా తీర్చి తండ్రి సాకాడు పెంచాడు పెద్ద అయిన కుమార్తె కాలేజ్ తీసుకెళ్ళి అమ్మ ఇది కాలేజీ ఇది క్లబ్ ఇది పబ్బు వెళ్ళకూడదు అని చెప్పేసి అన్ని నేర్పిస్తా వచ్చాడు తల్లి కుమార్తెకి తెలియకుండా ఏం జరిగిందంటే అకస్మాత్తుగా కాలేజీలో ఈ అమ్మాయికి ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు పరిచయం అయిన తర్వాత ప్రేమలో పడింది ఒక దినం అన్నాడు శాంతి మీ ధనవంతుడు వివాహాన్ని గొప్పపాడు కాబట్టి మీ నాన్న పడుకున్నప్పుడు ఆ దిండి కింద బీరువా తాళాలు ఉంటాయి బీరువాలు ఓపెన్ చేసాయి ఆ బీరువాలు డబ్బు ఉంటుంది బంగారం ఉంటుంది అన్ని తీసుకోనరా మనం దూరంగా పోదాం మనం హ్యాపీగా బతుకుతామని చెప్పేసి ఆ మాయమాట చెప్పాడు ఆ పిచ్చిది ఆ అమ్మాయి శాంతి ఏం చేసిందంటే ఒకరోజు తండ్రి పడుకుంటా ఉండగానే ఆ బీరువా ఆ దిండికున్నటువంటి ఆ తాళాలు తీసేసింది బీరు ఓపెన్ చేసింది కొన్న డబ్బు బంగారం మొత్తం కూడా బ్యాగ్లో పెట్టేసుకుంది తండ్రి నిద్రపోతా ఉంటే తండ్రిని దాటి వెళ్ళిపోయింది ఇద్దరు కలుసుకున్నారు ట్రైన్ ఎక్కారు చాలా దూరం ప్రయాణం చేశారు కొన్ని 100 కిలోమీటర్ ప్రయాణం చేశారు దూర ప్రాంతం వెళ్ళిపోయారు ఇద్దరు కలిసి జీవిస్తూ ఉన్నారు కొన్ని దినాలకి తీసుకెళ్ళిన డబ్బు అయిపోయింది బంగారం అయిపోయింది అన్ని అయిపోయినాయి ఇప్పుడు ఈయన పోషించాలి వాడికి భయం చుట్టుకుంది ఆమె అంటా ఉంది డబ్బు అంతా అయిపోయింది కదా ఎట్ట బతుకుతాం మనము అని అంటా ఉంటే వాడు అన్నాడు శాంతి నాకు ఈ యొక్క పట్టణంలో మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడు రమ్మని ఉద్యోగం ఇస్తాడంట రేపు ఉదయకాలం మనం పోదాం అన్నాడు సరే అని చెప్పేసి చెప్పిన తర్వాత ఉదయకాలం ఇద్దరు రెడీ అయ్యారు ఒక పెద్ద బిల్డింగ్ తీసుకెళ్ళిపోయాడు ఎలాగానే ఆ గేట్లు తెరవబడ్డాయి 2 కుర్చీలు వేసారు ఇద్దరు కూర్చున్నారు భార్య భర్తలు కూర్చున్న తర్వాత శాంతిని ఇక్కడే ఉండు నేను లోపలికి వెళ్ళి మాట్లాడేస్తున్నాడు లోపలికి వెళ్ళాడు 50,000 రూపాయలకి అమ్మేశాడు ఈ అమ్మాయిని ఆ దొడ్డుదారికి వెళ్ళిపోయాడు
ఇంకా అసేపు ఇంకా నా భర్త వస్తాడు నన్ను తీసుకొచ్చి వస్తాను చూస్తావంటే ఇంకెక్కడ నీ భర్త అని చెప్పేసి మనుషులు వచ్చామని నీడ్చుకొని లోపల తీసుకెళ్ళిపోతా ఉన్నారు. అది వ్యభిచార గృహం అంటే ఆ వ్యభిచార గృహానికి ఆయన అమ్మి వేశారు పోషించలేక వాడు పారిపోయాడు. దాదాపు 2 సంవత్సరాలు అక్కడ పెట్టారు అమ్మని. ఆ అమ్మాయి దేహం అంతా పాడైపోయింది, అనేక మీద జబ్బులు వచ్చేసాయి. అక్కడ కూడా నువ్వు పనికిరావు అని చెప్పేసి ఆమె బయటకు గెంటేశారు. ఒక ధనవంతుని కుమార్తె కాళ్ళు తిరిగిన ఆమె రాజభోగిని పెరిగినటువంటి ఆ స్త్రీ ఇప్పుడు రోడ్డున పడింది, తినడానికి ఆహారం లేదు. ఆ రోడ్డు పక్కనే ఇడ్లీ బండ్లు అమ్ముతా ఉంటే, చిన్న చిన్న ముక్కలు పడతా ఉంటే అవి తింటా ఉంది, ఏరుకుంటా ఉంది, బతుకుతా ఉంది రోడ్డు మీద. ఒకరోజు గుర్తుకొచ్చింది, ఒకప్పుడు ఎంత సమృద్ధిగా ఉన్నాను, ఈరోజు బతికినది అయిపోయింది, కారణం ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తా ఉంది. అప్పటికే తండ్రి న్యూస్ పేపర్లో స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు, అమ్మ ఎక్కడో తిరిగిరా, నీకోసమే కదా ఆస్తి, నీకోసమే బతుకుతుంది, నువ్వు తిరిగిరా తిరిగి అనేటువంటి ఆ వార్తలు పేపర్లో వస్తా ఉన్నాయి. ఒకరోజు చూసింది, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళింది, ఒక చిన్న కార్డు తీసుకుంది, కార్డు తీసుకుని ఇలా రాయడం మొదలు పెట్టింది. తండ్రి నిన్ను బాధ పెట్టాను, నీ ప్రియమైన కుమార్తెను శాంతి రాయనిదేమనగా నిన్ను ఎంతో బాధపరిచాను, నేను నమ్మి మోసం చేయను, నేను వాడిని నమ్మి మోసపోయాను, ఇలా అయిపోయింది నా జీవితం, నువ్వు క్షమించే తండ్రి అయితే పలానా తారీఖున పలానా టైంకి ట్రైన్ మన ఇంటి ముందు వెళ్తా ఉంటుంది, ఆ టైంలో పలానా తారీఖు నేను వస్తాను, నువ్వు క్షమించే తండ్రి అయితే నువ్వు క్షమించేవని నా గుర్తు ఏంటంటే మన ఇంటి మీద ఒక పెద్ద ఎర్ర జెండా పెట్టు, ఆ ఎర్ర జెండా ఇంటి మీద ఉంటే నన్ను క్షమించేవని గుర్తు, నేను ఇంటికి వస్తాను, నిన్ను కలుసుకుంటానని చెప్పేసి ఇట్లు నీ పేమైన కుమార్తె, ఆ ఇంటి మీద ఎర్ర జెండా లేకపోతే ఈ ట్రైన్ ఎక్కడదాకా వెళుతుందో అలా వెళ్ళిపోతాను, ఇంతే నా జీవితం, ఇట్లు నీ ప్రియమైన కుమార్తె శాంత్ అని ఒక పోస్ట్ కార్డు ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం తండ్రికి అందింది. తండ్రి ఎంతో బాధపడుతున్నాడు, అమ్మ ఇలాగ అయిపోయావా, ఇలా అయిపోయి నీ జీవితము ఎక్కడుందో అమ్మ, రామతల్లి నీకోసమే బతుకుతుంది, యాత్ర నీకోసమే కదా, నేను నీకోసమే అని చెప్పేసి ఆ ఉత్తరం చూశాడు, ఏడ్చుకున్నాడు, ఇలా జరిగిందంటే బాధపడుకున్నాడు. ఆ చెప్పినటువంటి ఆ తేదీ రానే వస్తున్న టైము, ఆ ట్రైన్ టైం రానే వస్తుంది, ఈ లోపం చేశాడంటే ఆ రైల్వే స్టేషన్ ఎంత పొడవు ఉందో రెండు వైపున ఎర్ర జెండాలు పెట్టాడు, ఒక జెండా కాదు ఇరువైపున ఎర్ర జెండాలు పెట్టాడు ఇంటి మీద, ఒక పెద్ద ఎర్ర జెండా మెట్ట మధ్యాహ్నం మండు టెంట్లో తన రెండు చేతులు చాచి, అమ్మ నిన్ను క్షమిస్తున్నాను, అమ్మ నువ్వు తిరిగిరా తిరిగిరా అని చెప్పేసి చేశాడు, రెండు చేతులు చాచాడు. ఆ ట్రైన్ రానే వస్తుంది రైల్వే ట్రాక్ ఎదురుగా, ఎర్ర జెండా చూసింది, మా తండ్రి నన్ను క్షమించాడు, అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఈ జెండాలేంటి చేసినట్టు ఆశ్చర్యపోతున్నారు, ఇది చూసి ఎర్ర జెండాలి, ఎంత క్షమాపణ దేవుడు వాళ్ళు క్షమిస్తాను ఆ తండ్రి అని చెప్పేసి ఆ ట్రైన్ దిగింది. తల్లి పరిగెత్తుకున్న తండ్రి ఎందుకు వస్తాను ఇంటి వైపు, ఆ తండ్రి కూడా కుమార్తెను చూశాడు, బిల్డింగ్ మీద నుంచి ఇంటి మీద తిరిగి పరిగెత్తుకున్న తండ్రిని కలుసుకున్నాడు, తండ్రి యొక్క కవిగలు వాలిపోయింది, ఆ కుమార్తెను తండ్రి క్షమించాడు. ఎంత చెడిపోయినా ఎంత నష్టం చేసినా తిరిగి ఆ తండ్రికి ఎంత ప్రేమ అంటే నువ్వు తిరిగి రావాలి. దేవుడు ఏం కోరుతున్నాడు మధ్యాహ్నం, నవేమి కూడా ఇదే జరిగింది, అన్ని పోగొట్టుకుంది కానీ మళ్ళీ తిరిగి వస్తే ఆవిడ ఒక ధన్యురాలుగా చేశాడు, ఆమెకు ఒక కుమారుని అనుగ్రహించాడు రూతు ద్వారా. అది ఈరోజు నయమి ఇప్పుడు మారా కాడ ఏమైపోయింది, మళ్ళా మధురముగా చేరు కాడమైన తిరిగి రా, ఎక్కడ పడిపోయావో ఎక్కడ చెడిపోయావో తిరిగి రావాలని దేవుడు కోరుతున్నాడు. ఆ తప్పని కుమారుడు ఎలా తిరిగి వచ్చాడో, ఎలా విందు చేశాడో, కుమారుడిగా మళ్ళా తండ్రితో ఉండే హక్కు ఎలా పొందాడో ఈ మధ్యాహ్నం ప్రభు అలాంటి అవకాశం మనకి ఇస్తూ ఉంటుండగా ఈ వాక్య బిల్లు మరి ఇద్దరు పరీక్ష చేసుకుని ఒక మంచి తీర్మానం చేసుకుని ప్రభు వైపు మళ్ళీ కొందాం. ప్రార్థన మోకరించండి. ఈ వాక్య పెరుగులో మన జీవితాలు మనం పరీక్ష చేసుకుంటాం. మనం ఆస్వాదించే దేవుడు ఆయన ఎన్నడూ మనల్ని బాధ పెట్టేవాడు కాదు, మనకు విచారం కలిగేసేవాడు అంతకంటే కూడా కాదు. కాబట్టి ఎన్నోసార్లు మనమే దేవునికి వ్యతిరేకముగా దేవునికి విరుద్ధముగా నిజంగా ఆ మోయాబి దేశం ఎలాంటిది, ఆ దేశం ఎలా చెప్పాడు కదా కరువు వచ్చిందని చెప్పేసి దేవుని సన్నిధి విడిచి దేవుని వాక్యం లేని వారి మధ్య, అన్యుల మధ్య, అపవిత్రుల మధ్య, తండ్రి కుమారుడు పుట్టినటువంటి వారి మధ్య ఉండవని వెళ్ళిపోయావా, వెళ్ళకూడని స్థలానికి వెళ్తున్నావా, నివసించకూడని వారి మధ్య నివసించావా, ఎవరితో వివాహం వద్దని చెప్పాడు దేవుడు అలాంటి వారితో కలిసిపోయావా, దేవుడికి అవకాశం ఇస్తున్న పరీక్ష చేసుకుని తిరిగి రావాలని నీకు ఆశ లేదా, చివరికి దేవుడిని నిందిస్తావా, దేవుడు నాకు విడుదలైపోయాడు, దేవుడు నాకు నష్టం చేశాడు, అప్పులు పాలైపోయాడు, అనారోగ్యం పాలు చేశాడు, మాకేం చేశాడు దేవుడు అని నిందించడానికి ఉన్నావా. అటు మధ్యాహ్నం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆ శాంతి కుమార్తెలాగా, ఆ తప్పైన కుమారులాగా, నేను ఎంత తప్పు చేసినా అని రెండు చేతులు చాచి భూదంత నివాసులారా
నా వైపు తిరిగండి, నేను మీకు రక్షణ ఇస్తాను, నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. కాబట్టి మధ్యాహ్నము ఎక్కడ ఏ పొరపాట్లు మనం ఉన్నామో, ఎక్కడ చెడిపోయి పడిపోయినామో ప్రభు క్షమించని దేని వైపు తిరిగితే ఆయన క్షమించి మరలా మరి నీ జీవితాన్ని మారని మధురముగా చేయాలని, ధన్యురాలుగా చేయాలని. ఇప్పుడు అందుగాలు వచ్చింది రూతో ఒక ధన్య జీవిగా, ధన్యురాలుగా యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది రుతు, నయము చేర్చబడింది. కారణం ఏంటంటే వారు ధన్యులైపోయారు. ఈ మధ్యన ఇంకా దేవుని అయితే మాట్లాడుతూ ఉంటే హృదయం కఠిన చేసుకోవద్దు, దేవుని ఎప్పుడు నిందించవద్దు. మన పొరపాటు మనం గ్రహించి దేవుని అయితే క్షమాపణ కోరి సరి చేసుకుని ఆయన బలలో పాల్గొందాం. ప్రార్థన